మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చిందని అవినాష్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును ఆయన కోరారు. ఎంపీ అభ్యర్థులపై మధ్యాహ్నం 2:30 గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది. హత్య కేసులో అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. సిబిఐ నోటీసుల నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్ కు ఆయన బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కోర్టులో ముందస్తు బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో ఉదయం జనరల్ గా ఆయన ఒక పిటిషన్ వేశాడు. తనను అక్రమంగా ఇరికించారు, ఈ కేసుకు సంబంధం లేకపోయినప్పటికీ సిబిఐ ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కేవలం ఒక అక్యూజ్డ్ కు సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటే కాకుండా గూగుల్ టేక్అవుట్ అనే ఒక ఒక టూల్ ద్వారా తన లొకేషన్లోకి వచ్చారు అక్యూజ్డ్ అనేది దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారని గతంలో పిటిషన్ దాఖలు చేశాడు. అప్పుడు కూడా తనకు అరెస్టును నిలిపివేయాలి, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేయడం, అప్పుడు కోర్టు అసలు ఈ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఈ స్టేజ్లో మేము ఇన్వాల్వ్ కాలేమని అవినాష్ రెడ్డికి స్పష్టంగా చెప్పి విచారణను మాత్రం కొనసాగిస్తున్న క్రమంలో ఈరోజు ఆ పిటిషన్కు సంబంధించినటువంటి విచారణ ఉండింది. సో ఆ విచారణ క్రమంలో ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఉదయమే పిటిషన్, తాను తమకు యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన పిటిషన్ మూవ్ చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరిస్తామని చెప్పింది. కొద్దిసేపట్లో దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఈలోపు అవినాష్ రెడ్డి తనకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం కాకుండా ఏ కోర్టులలో ఏ పిటిషన్ పెండింగ్లో ఉందనే విషయాన్ని కూడా రిజిస్ట్రీలో సబ్మిట్ చేయాలని చెప్పారు. రిజిస్ట్రీ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే, పిటిషనర్ అవినాష్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే, తనకు ఇంతకుముందు 4 సార్లు 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు. 161 కింద తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డు జరుగుతున్న క్రమాన్ని వీడియో ఆడియోల ద్వారా రికార్డ్ చేయాలని నేను కోర్టును కోరాను. సిబిఐ ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఈ హత్యకు తనకు ఎలాంటి ఈ హత్య కుట్రతో తనకు అలాగే ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో A4గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి, అంటే ఆ A4గా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని A5 A7లను అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళ స్టేట్మెంట్లను బేస్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. ఇది అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, లీగల్ ఎవిడెన్స్ లేదు. దెర్ ఈస్ నో లీగల్ ఎవిడెన్స్ విత్ సిబిఐ ఆర్ ఇంకొన్ని వర్డ్స్ ఆయన వాడారు. లీగల్ ఎవిడెన్స్తో పాటు ఎక్కడ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ లేదనే విషయాన్ని ఆయన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేవలం గూగుల్ టేక్అవుట్, అంతేకాకుండా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను బేస్ చేసుకొని తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం సిబిఐ చేసింది, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు. ఇది కేవలం వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్సీ, మరికొంతమంది పెద్ద నాయకులు, ప్రతిపక్ష నాయకులు కలిసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో కుమ్ముకై ఇలా చేశారనే విషయాన్ని ఆయన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. కుట్రపూరితంగానే తను ఇరికిస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరిన పరిస్థితి ఉంది. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి 4 రోజుల పాటు సిబిఐ తమ దగ్గర ఉంచుకుంది. దస్తగిరికి డబ్బులు ఇచ్చి అప్రూవర్గా మార్చుకుంది అనే విషయాన్ని ఆయన దీంట్లో చెప్పిన పరిస్థితి ఉంది. వివేక కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను తన తండ్రిని ఇరికించడం, దస్తగిరితో స్టేట్మెంట్ ఇప్పించడం, ఇదంతా సిబిఐ చేస్తున్నటువంటి ఆపరేషన్ అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 2021లో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్షీట్లో కేవలం తనను అనుమానితుడిగా మాత్రమే చూస్తున్నట్టు ఆ ఛార్జ్షీట్లో చివరిగా కంక్లూడ్ చేశారు. ఆ ఛార్జ్షీటు అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే 2019లో ఆయన చనిపోతే ఈ రోజు వరకు కూడా తను అక్యూజుడ్గా లేను, కేవలం అనుమానితుడుగానే ఉన్నాను, 160 మాత్రమే సిఆర్పిసి ఇచ్చారు, కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదు, వీలు లేకుండా యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలి అనేది ఆయన
చెప్పిన పరిస్థితి నేరం రుజువు చేయడానికి లీగల్ గా అవసరమైనటువంటి ఎవిడెన్స్ సిబిఐ దగ్గర లేదు అనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మళ్ళీ సేమ్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి రెండో భార్య ఉంది, ఆ రెండో భార్యకు కొడుకున్నాడు, ఆయనకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తామని వివేక హామీ ఇచ్చాడు. వివేక ఈ హామీ ఇవ్వడం, ఆర్థికంగా ఆమెకు సహాయం చేయడం అనేది సునీతకు ఇష్టంగా లేకుండింది అనే విషయాన్ని ఇంకా మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్స్ ను అందులో ఉటంకించిన పరిస్థితి ఉంది. సో అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ లో కొత్తగా అయితే ఏమీ లేదు. గతం నుంచి వాదనలు ఏవైతే వినిపిస్తా ఉన్నారో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి, అంటే తనకు ప్రమేయం లేదని, గూగుల్ టేక్అవుట్లు పనికిరావని, ఇంకోటి అక్యూజ్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి లొకేషన్స్ మా ఇంట్లో వచ్చాయంటున్నారు, కేవలం ఫోన్లను మాత్రమే లొకేషన్స్ చెప్తాయి తప్ప మనుషుల మూమెంట్ ఇవి చెప్పవు అనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. సో పదే పదే ఏవైతే మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలనే ఈ పిటిషన్ లో ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. సో దీన్ని కోర్టు ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది, లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించే పరిస్థితి స్వీకరించింది అనుకోవచ్చు. ఇప్పుడు లంచ్ మోషన్ లో దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే వివేక మన ఆయన అవినాష్ రెడ్డి మాత్రం 3 గంటలకు విచారణ ఉంది కదా అని అడిగినప్పుడు 3 గంటలకు విచారణ ఉంది కానీ కోర్టు డిసిషన్ వచ్చే వరకు విచారణకు హాజరు కాను అనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది, కాను అని చెప్పినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది. సో ఆయన ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిలిచినప్పుడు రాకపోయినట్టయితే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి సిబిఐ కూడా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో ఆయన వేసినటువంటి, దాఖలు చేసినటువంటి పిటిషన్ కు కౌంటర్ గా సిబిఐ కూడా వాదనలు వినిపించాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోయిందని మన దగ్గర సమాచారం ఉంది. సో అవినాష్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కు కౌంటర్ పిటిషన్ సిబిఐ వేస్తుంది, యాంటిసిపేటరీ బెయిల్ మీద వాదనలు జరుగుతాయి. కానీ ఈ స్థాయిలో ఈ స్టేజ్ లో అసలు కోర్టు ఇన్వాల్వ్ అవుతుందా, గతంలోనే ఈ స్టేజ్ లో మేము ఇన్వెస్టిగేషన్ క్రూషియల్ స్టేజ్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్ కు వస్తున్న క్రమంలో తాము ఇన్వాల్వ్ కామని చెప్పింది. ఇంకోవైపు సుప్రీంకోర్టు కూడా 30 ఏప్రిల్ విచారణ కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ పైన యాంటిసిపేటరీ ఇస్తుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో కోర్టు అయితే పరిశీలిస్తుంది కాబట్టి ఆయన యాంటిసిపేటరీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా జరుగుతుంది ఏంటి చూడాల్సిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో యాంటిసిపేటరీ బెయిల్ పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.